చాలామంది ఒక ఓన్ హౌస్ ఉండాలని చెప్పి లేకపోతే ఓన్గా ఒక ప్రాపర్టీ ఉండాలని చెప్పి ప్రస్తుతం మేము బాడుగింట్లో ఉంటున్నాం, బాడుగు జీవితమేనా మాది, నేను ఓన్గా ఇల్లు కట్టగలనా లేకపోతే ప్లాట్ కొనగలనా. సో ఇలా ఆస్తుల మీద ఎన్నో ఆశలతో చాలామంది లైఫ్ లీడ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు పెద్దగా సక్సెస్ లేకుండా ఉంటూ ఉంటారు. ఎందుకంటే కనుక వాళ్ళకున్నటువంటి పేర్లో కనుక నెగిటివ్ నెంబర్ ఉన్నా, నెగిటివ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నా వాళ్ళు అటువంటి సిచ్యువేషన్ లీడ్ చేస్తూ ఉంటారని చెప్తుంది న్యూమరాలజీ. సో మన దగ్గరికి వి అప్పారావు అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడండి. ఈయనకి డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. మా తాతల ఆస్తులు, అదేవిధంగా మా నాన్నగారు సంపాదించిన ఆస్తులు కొన్ని అయితే ఉన్నాయి, కానీ అవి కూడా అంతా కోర్టులో ఉంది, పెద్దగా అన్ని కొన్ని కొంచెం వివాదంగా ఉంది, అది పెద్దగా ఓన్గా కూడా సక్సెస్ అవుతుందనే అవకాశం కూడా లేదు. చాలా దగ్గరలో మేము ట్రై చేసాం, సో అందరూ కూడా దాదాపుగా ఓడిపోయాం. మళ్ళీ ఇంకొద్దిగా ట్రై చేస్తూ ఉన్నాం, కానీ కొంతమంది కూర్చొని పెట్టి మాట్లాడితే సరిపోతుంటారు, కానీ వాళ్ళు కూర్చొని మాట్లాడడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. సో ఎలా అసలు నేను ఓన్ హౌస్ కట్టే అవకాశం ఉంటుందా, ఓన్గా ఒక ఆస్తిని ఏర్పాటు చేసిన అవకాశం ఉంటుందా? ఎందుకంటే నేను ఎప్పుడు నా జీవితం అయిపోతుంది, ఇప్పుడు దాదాపు 50 వస్తుంది, నేను ఇంకేం చేస్తాను మా పిల్లలకి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో మన నుంచి కలిశాడు. సో ఆయన పేరుకున్నటువంటి విధానం ఏంటి ఒకసారి గమనించాను, ఎందుకంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా లేదనమాట. 7/8/10/16 అంటే ఎంత అండి? 10 అవుతుంది. ఒక 6 10 ఒక 6 16 16ని డెస్ట్రక్షన్ పేర్, విధ్వంసకర సంఖ్య. వీళ్ళ జీవితంలో 10 పైకి రారండి. అందుకని ఒకటి సూర్యాధిపత్యం, 6 శుక్రాధిపత్యం కలిసిన దగ్గర యుద్ధ వాతావరణం ఉంటుంది, నెగిటివ్ ఉంటుందని ప్రతిసారి చెప్తూ ఉంటాం. ఎందుకంటే 16 నెంబర్ పేర్లో కాంపౌండ్ సిస్టంలో వస్తే మాత్రం వాళ్ళ జీవితంలో పైకి రారు, వచ్చినా అది అశాశ్వతం మాత్రం విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, ఆర్యో రావన్న వాళ్ళు ఎవరు కూడా సక్సెస్లో లేరు, వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి వ్యతిరేకతమైన జీవితం పొందుతారు అని చెప్తూ ఉంటాం. సో ఆయనకి మనం చిన్నపాటి మార్పు చేసాం, అది ఏంటంటే కనుక వి ఇంటి పేరు వాడొద్దని చెప్పాం. అంతేకాదు, అప్పారావులో APPAH రాయమని చెప్పి RAV రాయమని చెప్పాం, అప్పారావు. సో ఇటువంటి పేరున్నప్పుడు దీని యొక్క వాల్యూ ఒకసారి తీసుకుంటే 16/8/16/18/20/20/26 మొత్తం ఒక 6 32 వస్తుందండి, 32 మ్యాజిక్ నెంబర్ అంటారండి దీన్ని, రాయల్ స్టార్ ఆఫ్ ది లయన్ నెంబర్ అంటారు. కానీ ఈయనకి ఆయన బర్త్ ప్లేసు, తల్లిదండ్రుల పేర్లను ఆధారం చేసుకుని ఈ నెంబర్లో మనం పేరు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక 1 మంత్ కోర్సు రాస్తుండగానే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రత్యర్థులు వాళ్ళు మళ్ళీ సందే రాజీకి రావడం, ఆటోమేటిక్గా మీరు కొంచెం తీసుకున్నా మాకు ఇలా ఇవ్వండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవడం, తద్వారా ఆ ప్రాపర్టీని అమ్మేసి ఆ వచ్చిన క్యాష్తో ఈయన ఓన్గా ఒక ప్లాట్ కొని ఈరోజు ఓన్గా ఒక హౌస్ కట్టుకుని ఈరోజు అద్భుతంగా లైఫ్ లీడ్ చేయగలదు. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరిగింది, తన పేరుని ఎప్పుడైతే రాశాడో అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన యొక్క ఆ సిచ్యువేషన్స్ అనుకూలించబడ్డాయి. అంటే ఇక్కడ అదృష్టం అంటే ఏదో సూట్ కేసు దొరికిపోవడం ఇంకోటి కాదండి, మనము అనుకున్న పనుల్లో అనుకున్నట్టుగా సక్సెస్ కావడాన్నే అదృష్టంగా భావిస్తాం. అంటే ఆ పరిస్థితి మనకు ఎదురైతే చాలు, అదే లక్ అంటే. సో ఆ రకంగా ఈయన సరిచేసుకున్న తర్వాత ఆస్తిపరుడుగా మారగలిగాడు, ఈరోజు అద్భుతమైన లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాడు అంటే కనుక ఒక సంఖ్యాశాస్త్రాన్ని నమ్మాడు కనుక ఈరోజు ఆయన ఒక లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు సంభవించి ఒక ఆర్థిక పరంగా ఒక సుస్థిరమైన స్థానాన్ని చూడగలిగాడు అని మనం ఖచ్చితంగా ఈ స్టోరీ ద్వారా మనం చెప్పవచ్చు.